కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 ఈ భగవద్గీత నేను ఉపదేశించాను, అది అలా రాజేశ్వరు ద్వారా వస్తూ ఉంది.
కానీ కార్యక్రమేణ అది విచ్ఛిన్నమైంది. అందువల్ల మళ్ళీ నీకు చెప్తున్నాను నేను అని భగవద్గీతలో స్వామి స్వయంగా చెప్తాను. కాబట్టి మనకేముండాలి, ఎవరన్నా పట్టుకుంటే వాళ్ళు ప్రామాణికులా కాదా అది తెలియదు. ఇప్పుడు మెడికల్ షాప్లో మందులు కొంటాం, దేనికి కొంటాం? ఏదో కంపెనీది మంచిదనే పొరపాటున అది వ్యక్తించింది అనుకోండి, ఆ మెడికల్ షాప్ని మనం ఊరుకుంటామా? వీడు మందు వేసుకోగానే పిల్ల తెచ్చిపోయిందండి, ఏదో దొంగ మందు. ఇప్పుడు రైతులు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, దేనికి? దొంగ విత్తనాలు, దొంగ పురుగు మందులు. ఆ పురుగు మందులు కొడితే పురుగులు సావు, తాగితే మాత్రం రైస్ చచ్చిపోతాం. రైతుల మీద పనిచేస్తారు బాగా. ఇలా నకిలి అనే మకిలి అన్నింటిలోనూ చేరింది. నకిలి అనే మకిలి అన్నింటిలో చేరింది. వ్యవసాయంలో, వ్యాపారంలో, విద్యారంగంలో. పూర్వం చూడండి, మీకు హల్లులు ఎన్నో అచ్చులు ఎన్నో తెలుసా? గుర్తుందా? ఏం జరిగింది? లక్ష్మీనారాయణ రెడ్డి గారు, మీకు హల్లులు ఎన్నో అచ్చులు ఎన్నో గుర్తున్నాయి? అని చదువుకున్నాం కదా. ఇప్పుడు పిల్లలు అడుగు కదా, తెలుగు మీద ఇంగ్లీష్ మీద సగం సగం ఇంగ్లీషా? ఇంగ్లీష్ ఏబిసిడి అండి. తెలుగులో అక్షరమాలండి. ఈ పిల్లోడికి తెలుగు ఇంగ్లీషు తెలుసండి. కొత్త బరువు నిలబెట్టాడు, ఇండియాని ఇజ్జత్తు నిలబెట్టాడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, రెండుకి ఇచ్చాక రేవడి, ఇంకా మొయ్యాల్సింది కావడి. అలా తయారైపోతున్నారు. కారణం ఏంటంటే అమ్మ నాన్నలు వాళ్ళు ఎవరినో చూసి వాత పెట్టుకుంటున్నారు, అందుకని అందులో జాయిన్ చేస్తారు. ఒక అమ్మాయికి పెళ్లి చేయడానికి 10 లక్షలు అవుతుంది, ఒక అబ్బాయి 10వ తరగతి దాకా చదివించడానికి 15 లక్షలు అవుతుంది. అమ్మా అందువలన మా పోనీ వీడికి 15 లక్షలు ఖర్చు పెట్టారు, 10 లక్షలు ఖర్చు పెట్టారు పర్వాలే. కానీ వాడు చివరికి ఏమవుతున్నాడు? అమ్మ బరువు అయిపోతుంది వాడికి, నాన్న బరువు అయిపోతున్నాడు, మమ్మీ నువ్వు అంటున్నాడు, డాడీ నీకేం తెలదు, వీడు ఆయన కన్నాడు, వాడు వీడిని కన్నాడా అని ఎలా అయిపోతుంది? రాను రాను రాజుగారి గుణం గాలి. మీకు ఉదాహరణ ఏమి చెప్పానంటే, మన పెద్దలు ఏదైతే మార్గాన్ని అనుసరించి ముందుకెళ్ళారో అలా మనం కూడా ముందుకెళ్ళాలి. కానీ వాడెవడో చెప్పాడు, వీడెవడో చెప్పాడని ప్రమాణం కానటువంటి దాన్ని, కాలానికి అనుగుణం కానటువంటి దాన్ని అంగీకరిస్తే